తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నాలా నగర్ వద్ద ఉన్న రాజేంద్ర నగర్ సర్కిల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. 2022 గాను రావాల్సిన పీఆర్సీ అలాగే వేతన సవరణ ఇంతవరకు రాలేదని, మేనేజ్మెంట్ తక్షణమే ప్రభుత్వంతో చర్చలు నిర్వహించి వీటిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చాల్సిందిగా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వాళ్ళు వృద్ధాపదశలో, పాపం వాళ్ళకి మెడికల్ గానీ ఏదైనా కూడా ఎవలస్కి అటు మేనేజ్మెంట్ నుంచి పెన్షన్ లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు గురవుతారు. అటువంటి అవకాశాన్ని మేనేజ్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇన్ని సంవత్సరాలు 36 సంవత్సరాలు పనిచేయించుకొని లాస్ట్ వాళ్ళు వృద్ధాపదశలో వాళ్ళ నీ డిపార్ట్మెంట్ కోసం వాడి యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి కార్మికులకు వృద్ధాపదశలో వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం మేనేజ్మెంట్ మీద ఉంది. ఇది కూడా మేనేజ్మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లానే ఆర్టీజీఎస్ మా దగ్గర ఉన్నారు. దరిదాపులు వాళ్ళకి ఇప్పుడు జీతం వస్తుంది ప్రతి నెలకి, వాళ్ళ చేతికి వచ్చేది 24,000 25,000. వాళ్ళు 26 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్ నమ్ముకొని మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ఆ కార్మికులు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి 20 సంవత్సరాలకు కానీ 25,000 జీతం. ఆ 25,000 జీతంతో ఆ కార్మికుడు ఏ విధంగా బతకగలుగుతాడు? అటువంటిది మేనేజ్మెంట్కి ఇంత ఆలోచన లేదా? నా సంస్థలు పనిచేస్తున్న కార్మికులు అందరూ ఆనందంగా ఉండాలన్న మేనేజ్మెంట్ కూడా ఆలోచన ఇంత దారుణంగా ఉందని చెప్పేసి మేము ఆ ఆర్టిజన్ కార్మికులకు కూడా సరైన జీతం, అంటే వారు బతకడానికి కావాల్సిన సరైన జీతాన్ని, ఆ వేతనాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ